గత రెండు ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కేటీఆర్ హరీష్ రావులు ఇద్దరు చేసిన కృషి అందరికీ తెలిసిందే. ఈసారి కూడా ఇద్దరు అదే పనిలో ఉన్నారు. సీఎం కేసీఆర్ వ్యూహాలను గ్రౌండ్ లెవెల్లో అంతే స్థాయిలో అమలు చేయడంలో బావాబా అమ్మర్దులు ఎప్పుడూ ముందుంటారు. బీఆర్ఎస్ పార్టీని వెనుక ఉండి నడిపించే రెండు చక్రాలు వీరిద్దరు. ప్రతిపక్ష పార్టీల మాటలకు తూటాల వంటి సమాధానాలు ఇచ్చి మారు మాట్లాడకుండా చేయగల సమర్థులు వీరు. సీఎం కేసీఆర్ మనసెరిగి నడిచే వీరిద్దరూ రోజుకు 18 గంటలు శ్రమిస్తున్నారు. కాళ్లకు బలపం కట్టుకుని రాష్ట్రమంతా అవిశ్రాంతంగా పర్యటిస్తున్నారు. అధినేత చేతిలో బ్రహ్మాస్త్రాలై ప్రత్యర్థి పార్టీలకు గుబులు గుట్టిస్తున్నారు. సాధారణ నాయకుల్లా భేషజాలకు పోకుండా కింది స్థాయి కార్యకర్త నుంచి ప్రతి ఒక్కరిని పేరు పేరునా పలకరిస్తూ ముందుకు సాగుతున్న తీరు వారి నాయకత్వ పటిమకు అద్దం పడుతున్నది. ఊరూరా కార్యకర్తలను గుర్తుపట్టి భుజం తట్టడం, సాధక బాధకాలను ఆరాధిస్తూ ఎక్కడ ఎటువంటి కష్ట నష్టాలు ఎదురైనా వెంటనే అక్కడ వాలిపోయి సమస్యను సరిదిద్దడం వంటి పనులతో కృష్ణార్జునులు అగ్రస్థాయి నేతలుగా ఎదిగారు. ప్రతి పార్టీ ఎంత ఆర్భాటంగా ఎన్నికల ప్రచారం నిర్వహించినా పోలింగ్ సమయంలో మేనేజ్మెంట్ సరిగ్గా లేకపోతే బోల్తా పడుతుంది. కీలకమైన ఈ అంశంలో కేసీఆర్ వ్యూహాత్మక ప్రణాళికలను అమలు చేయడంలో కేటీఆర్ హరీష్ రావులను మించిన చాణక్యులు లేరనేది వాస్తవం. అధినేత ఆలోచనలో ఏముందో గుర్తించి తూచా తప్పకుండా ఆచరణలో పెట్టడంలో ఇద్దరూ ఇద్దరే. Subscribe us and press the bell icon for more interesting updates.